ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మా ఆర్టిస్టు అసోసియేషన్ ఎలక్షన్స్ రసవత్తరంగా మరియు ఆసక్తిగా ఉన్నాయి. అయితే ఈసారి పోటీలో పాల్గొంటున్న కంటెస్టెంట్లు ఎవ్వరూ తగ్గడం లేదు. ఒకరిని మించి మరొకరు వ్యాఖ్యలు చేస్తూ ఎక్కడ కూడా తగ్గినట్టుగా కనిపించడం లేదు. అయితే ఓవైపు ప్రకాష్ రాజ్ ఎన్నికలు ఇంకెప్పుడు పెడతారు అంటూ హీరో నరేష్ ని ఇండైరెక్ట్ గా అడిగారు. ఇక మరోవైపు మంచు విష్ణు కూడా ఏదేమైనా కూడా కంటెస్టెంట్ గా ఉంటాను అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. టాలీవుడ్ హీరో చిరంజీవి అలాగే బాలకృష్ణ ఒక్కో వర్గానికి సపోర్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన సంచలన వ్యాఖ్యలకు నాగబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇక మొత్తానికి ఈసారి మా ఎన్నికలు ఫుల్ హీట్ గా అలాగే మరింత రసవత్తరంగా ఉండబోతున్నాయని అర్థమవుతోంది. అయితే మళ్లీ మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా ఎన్నికల్లో ఖచ్చితంగా నిలబడతాను అని తేల్చి చెప్పాడు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పెద్దవారందరూ ఏకగ్రీవంగా ఎవరినైనా ఒకరిని ఎన్నుకుంటే తప్ప ఎన్నికల్లో నుంచి తప్పుకునే ఛాన్సే లేదని ఖరాఖండిగా చెప్పేశారు. అయితే మంచు విష్ణు తన ఎజెండాను చాలా స్పష్టంగా తెలిపాడు. అయితే ఒక్క మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ బిల్డింగ్ మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలో అందరికీ కార్మికులను తప్పకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీలో ఉంది అని ప్రతి ఒక్కరిపైన ఉందని కూడా తెలిపాడు. అయితే మంచు విష్ణు చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారుతున్నాయి. జైల్లో బట్టలు లేకుండా కేవలం అండర్ వేర్ లో కూర్చున్న వారిని తానే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఉదయం 4:30 తాను విడిపించాలని తెలిపారు. సినీ పరిశ్రమలో ఉండే చాలా మందికి నేను సహాయం చేశాను అంటూ తెలిపారు మంచు విష్ణు. ఒకవేళ నేను కాబట్టి వాళ్లకు హెల్ప్ చేయకపోయి ఉంటే వాళ్లు జైల్లో ఊసులు లెక్కబెట్టే వాళ్లు అన్నారు. ఎవరిపైనా అనవసరంగా ఎక్కువ వాగితే వారి పేర్లు బయట పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. మంచు విష్ణు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత అసలు ఎవరిని ఉద్దేశించి అలా మాట్లాడారు అన్నది ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.